కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్లో నకిలీ చాక్లెట్స్ వ్యవహారం మరవక ముందే మరో నకిలీ భాగోతం వెలుగులోకి వచ్చింది. చిన్నపిల్లలు తాగే పాల నుంచి ప్రతి వస్తువును కల్తీ చేస్తున్నారు. ఐస్ క్యూబ్ పేరిట సరూర్ నగర్లో నడుస్తున్న అక్రమ దందాను బట్టబయలు చేశారు ఎస్ఓటీ పోలీసులు. కనీస శుభ్రత లేదు, ఏమాత్రం నాణ్యత లేదు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు నిర్వాహకులు. కాలం చెల్లిన రసాయనాల్ని ఉపయోగిస్తూ జనం ప్రాణాలతో ఆడుతున్నారు. ఏళ్ల క్రితమే ఎక్స్పైరీ అయిన రసాయనాల్ని వాడుతున్నారు. అక్కడి తయారీ విధానాన్ని చూసిన పోలీసులు షాక్ అయ్యారు. అపరిశుభ్రమైన వాతావరణంలో ఈగలు దోమలు ముసురుతున్న స్థలంలో ఐస్ క్రీములు తయారు చేస్తుండటంతో పోలీసులు విస్తుపోయారు. మురుగునీటి పక్కన రసాయనాలు రంగునీళ్లు ఉపయోగించి ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నట్లు గుర్తించిన ఎస్ఓటీ పోలీసులు చిన్నపిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఐస్ క్యూబ్ ఓనర్ భిక్షపతిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ బ్రాండ్ల పేరుతో ఇష్టారీతిన లేబుళ్లు అతికించి మార్కెట్లోకి వదులుతున్న ఇలాంటి ఐస్ క్రీములు చాక్లెట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి చర్యలు గమనిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.